పోయిన 11వ తారీఖు లైవ్ లో కొమ్మినేని గారి లైవ్ షోలో నాకు సాక్షి ఛానల్ నుంచి లైవ్ లో ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వచ్చినప్పుడు నన్ను బాపిరాజ్ గారు రాజీనామా చేద్దాం ఛాలెంజ్ చేసిన దాని మీద, మంత్రి గారు రాష్ట్రాన్ని కట్ చేస్తానన్న దాని మీద మీరు స్పందించమని అడగడం జరిగింది. నేను దాని మీద దానికి కూడా వివరణ చెప్పాను. చెప్పిన సందర్భంలో నేను నా ముందు ఒక బీజేపీకి సంబంధించిన వ్యక్తి, ఆయన ఒక ఫోటోగ్రాఫర్గా, ఒక సామాన్యమైన వ్యక్తిగా, సిస్టమేటిక్ కార్యకర్తగా బీజేపీ నుంచి వచ్చిన వ్యక్తి మాట్లాడదాం, తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలన్నా తప్ప నేను ఫోటోగ్రాఫర్ అనే విషయాన్ని నేను ఎక్కడ ఎత్తలేదు. వాళ్ళు ఎత్తిన తర్వాత నేను మాటల సందర్భంలో మంత్రి గారిని మాట్లాడుతా ఆఫ్టర్ అనే మాటనే కొమ్మినేని గారు ఆఫ్రాల్ అనకూడదు అని అన్నారు తప్ప మీరు రికార్డులు చూసుకోవచ్చు. అలా అని ఉంటే నేను క్షమాపణ చెప్పడానికి, బహిరంగ క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆఫ్టర్ అని కూడా అనకూడదు అనే విషయం ఎక్కడ నాకు తెలియదు. ఆఫ్టర్ అంటే తర్వాత, ఆఫ్టర్ అనే విషయం ఉంది తప్ప లైవ్ లో ఆఫ్టర్ అనే విషయాన్ని ఎక్కడ లేదు. నేను ఆఫ్టర్ ఫోటోగ్రాఫర్ అని ఎవరు అనలేదు. నా దగ్గర పనిచేసి డ్రైవర్ని కూడా గౌరవించి సంస్కారం ఉన్న వ్యక్తిని, అందులో మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవర్ అని నేను 100 మంది ముందు చెప్పడానికి నేను సిగ్గుపడిన వ్యక్తిని. ఎందుకంటే నేను చిన్న స్థాయి నుంచి ఈ జీవితం స్టార్ట్ చేసి నేను ఈ రోజుకు రావడానికి నా వయసు 30 సంవత్సరాలు పట్టింది. నాకు ఆయన ఫోటోగ్రాఫర్గా నేను ఆయన ఎప్పుడూ చూడలేదు. ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా చూశాను తప్ప ఆయన మామూలుగా నేను ఎప్పుడూ ఆయన మంత్రి గారిని గౌరవించాం. ఆ దాంట్లో కూడా సంబంధించిన దాంట్లో కూడా మంత్రి గారని చెప్పాను తప్ప నేను ఎక్కడ కూడా ఆయన నేను సింగరేలో కానీ ఇలాగ నేను సంబోధించలేదు. ఆయనే నన్ను చాలా సందర్భాల్లో కించిపరిచి మాట్లాడాడు. నేను ఏదో దొంగ వ్యాపారాలు చేస్తున్నానని, లేకపోతే నేను ఏదో అక్రమంగా సంపాదిందానని, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయిస్తానని చెప్పి, లేకపోతే నేషనల్ హైవేస్ లో నీ కాంట్రాక్ట్లు రద్దు చేయిస్తానని చెప్పి, సివిల్ సప్లైస్ లో నీ కాంట్రాక్ట్లు రద్దు చేయిస్తానని చెప్పి వ్యాపార పరంగా మాట్లాడిన వ్యక్తి మాణిక్యాలరావు గారు తప్ప నేను ఎప్పుడూ ఆయన మాట్లాడలే. ఏదో సోషల్ మీడియాలో నా కింద ఉన్నటువంటి వైస్ చైర్మన్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కానీ మేము అందరం ఉండగా కానీ మేము జరగలేదు. అది ఒక మీడియాను పట్టుకుని దాని మీద నా మీద కేసు కట్టించినప్పుడు కూడా నేను స్పందించలేదు. నన్ను ఆఫ్టర్ ఆల్ కౌన్సిలర్ అని నా ఎదురుకుండా మాట్లాడి నన్ను కూడా మాట్లాడే సందర్భం కూడా నేను స్పందించలేదు. ఇవాళ రాష్ట్రాన్ని కట్ చేస్తారన్నప్పుడు కూడా నేను దాన్ని పెద్ద చేయలేదు. నేను చెప్పాను రాష్ట్ర ప్రజలను అవమానించారు కాబట్టి బహిరంగ క్షమాపణ చెప్పమన్నప్పుడు ఆయన ఈ మార్గాన్ని తప్పించుకోవడం కోసం నా మీద నెట్టి రాష్ట్ర ఫోటోగ్రాఫర్ సంఘం నుంచి వ్యతిరేకత తీసుకొచ్చిన విధంగా ఆయన ప్రయత్నం చేసి తప్పుగా నేను భావిస్తూ ఉన్నాను. కావాలంటే మీరు లైవ్ ప్రోగ్రామ్ లో కొమ్మినేని లైవ్ ప్రోగ్రామ్ 11వ తారీఖు షో చూసిన తర్వాత ఆఫర్ అని ఉందా ఆఫర్ అని ఉందా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది తప్ప నేను ఏ తప్పు చేయలేదు. తప్పు చేస్తే ఒప్పుకుని బహిరంగ క్షమాపణ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను కూడా నేను తెలియజేస్తున్నాను. మీరు కావాలంటే మీడియా సోదరులు మరి కొంతమంది వినిపించాను నేను దాంట్లో మీ అందరి దగ్గర లైవ్ లో ఉందా ప్రోగ్రామ్ ని, దాన్ని చూసిన తర్వాత మీరు చెప్పమంటే నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్న వివాదాలకు వెళ్ళాలన్న ఆలోచన లేని వ్యక్తిని చాలా సార్లు నన్ను అవమానించారు. నా ఎదురుగుండా మా కౌన్సిల్ సభ్యుల్ని, నేను కూడా కౌన్సిలర్నే కాబట్టి ఆఫ్టర్ ఆల్ కౌన్సిలర్ అండి, 5వ వార్డులో చల్లారెడ్డి గారి వార్డులో 2 సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు కూడా మేము ఆఫ్టర్ ఆల్ అంటే మేము కూడా కౌన్సిలర్ స్పందించవలసిన అవసరం ఉంటుంది. మేము స్పందించలేదు కానీ మమ్మల్ని చాలా చిన్నతనంగానే అంటరాని వాళ్ళకి ఆయన చూస్తున్నారు. ఒక లారీ డ్రైవర్ మీద భుజం మీద చేసుకెళ్లి మనస్తత్వం ఉన్నది, ఒక కార్ డ్రైవర్ భుజం మీద అంటే నేను అనేది ఏంటంటే అంటరాని వాళ్ళగా చూడటం ఏంటంటే ఆ మంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు మా భుజం మీద చేయగలతగా ఆయన ఆలోచిస్తున్నాడు. మాకు అది ఆయనకు ఉండాలి, అంటరాని వాళ్ళగా ఆయన చూస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం. ఎందుకంటే మాకు దూరంగా ఆయన ఉన్నాడు కాబట్టి మేము దూరంగా ఉన్నాం తప్ప ఆయన అంటరాని వాళ్ళు చూడవలసిన అవసరం మాకు లేదు. ఆయన అలాగే మమ్మల్ని అలర చేయడానికి ఈ రాష్ట్రాన్ని కట్ చేయడానికి పెద్ద వర్డ్ వాడేసి దాని నుంచి తప్పుకునే ప్రయత్నంలో ఆయన మాట్లాడుతున్నారు తప్ప నేను ఎక్కడా మీడియా సోదరులు కానీ ఫోటోగ్రాఫర్లు కానీ నేను ఎక్కడా ఏ తప్పు మాట మాట్లాడలేదు. మాట్లాడినంటే బహిరంగ క్షమాపణ నేను సిద్ధం. కావాలంటే కామినేని లైవ్ షోలో చూడండి. ఆఫర్ అనే వరణ్ణి ఆఫరాలుగా చిత్రీకరించి సాక్షి ఛానల్లో ఆయన ఇచ్చారు తప్ప నేను ఎక్కడా అనేది ఫోటోగ్రాఫర్లు అంటే నాకు చాలా గౌరవం. ఎందుకంటే ఇవాళ మేము బయటికి వెళ్తే మా ఫోటోలు వేసేది ఫోటోగ్రాఫర్లు, వాళ్ళ జర్నలిజం మీద ఆధారపడి రాజకీయ నాయకులు ఉన్నారు. ఇవాళ జర్నలిజం వాళ్ళు హై చెప్తేనే రాజకీయ నాయకులు హైప్ అవుతారు తప్ప అలాంటి వ్యక్తులతో గొడవ పడవలసిన అవసరం నాకు లేదు. నేను ఏ ఫోటోగ్రాఫర్ని కించిపరిచే విధంగా నేను మాట్లాడలేదు. దయించి ఫోటోగ్రాఫర్లు అన్నిదే భావించొద్దని కూడా నేను చెప్తా ఉన్నాను.